రిలీజ్ చేసేది 45 డేస్ నుంచి 2 మంత్స్ వరకు, ఎస్పెషల్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ టు చెన్నై. ఇవి ఈ వాటర్ మనం ఓన్లీ డ్రింకింగ్ వాటర్ టు తిరుపతి అండ్ కాళహస్తి, వెంకటగిరి మరియు రాపూరు అనే ఈ 2 జిల్లాల్లో డ్రింకింగ్ వాటర్, తర్వాత చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసుకోవడానికి వీలుగా ఉంది, మనకే వాటర్ సఫిషియంట్గా ఉంది కాబట్టి మనం పరిస్థితులను చూసుకొని ట్యాంక్స్ కూడా 2 జిల్లాల్లో ట్యాంక్స్ అన్నీ కూడా 65 to 75% ట్యాంక్స్ ముందే మాన్సూన్స్కు ముందే నింపడం జరుగుతుంది. మనకి ఇంకా ఈశాన్య ఋతుపవనాలు వలన ఎక్కువ ఫ్లడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు ఇంకా మనకు మొదలు కాలేదు కాబట్టి మనము ట్యాంక్స్ని ఫుల్గా నింపడము సరికాదు. మనం 75% వరకు ట్యాంక్స్ నింపేదానికి ప్రయత్నం చేస్తాం. అనుకున్న దానికంటే కాస్త ముందుగా మనకి కృష్ణా బేసిన్లో కానీ పెన్నా బేసిన్లో కానీ మంచి వర్షాలు పడిన దానివల్ల కృష్ణానదికి మరియు పెన్నానదికి వరదలు రావడం జరిగింది. మనకు సోమశిల్కి ఇప్పుడు కూడా 70,000 క్యూసెక్స్ దాకా రిలీజ్ అవుతుంది. కండలేరులో మనం ఇప్పుడు 38.6 TMC మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనము చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ అనుకున్న అగ్రిమెంట్ ప్రకారము మనం 1500 క్యూసెక్లు రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ కప్పుండి దగ్గర మనకు మ్యాక్సిమం 1000 క్యూసెక్సే రిలీజ్ అవుతాయి. మనం దానివలన 1500 రిలీజ్ చేసి తిరుపతి మరియు శ్రీకాళహస్తి, వెంకటగిరి, రాపూరు వీటికంతా కూడా డ్రింకింగ్ వాటరు మనం రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము కండలేరు నుంచి 3 లాక్స్ ఏకర్స్ దాకా మనం ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సానుకూల పరిస్థితులు ఉండిన దానివలన మనము ఈ సంవత్సరం కూడా 3 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. మరి సాగునీరుకి మరియు తాగునీరుకి ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేయడం జరిగింది. సరే సార్, కండలేరులో ఎందుకు పెడుతున్నారు? లాస్ట్ ఇయర్ కండలేరులో మ్యాక్సిమం 46 TMC పెట్టడం జరిగింది. ఈ సంవత్సరము మనము 60 TMC వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం యాక్చువల్గా 59 TMC తీసుకున్నాం. 59 సైమల్టేనియస్గా మనం చెన్నైకి కానీ తర్వాత చిత్తూరు నెల్లూరు నీటి అవసరాలకి రిలీజ్ చేస్తూ మనం 46 మ్యాక్సిమం నింపడం జరిగింది. ఈ ఇయర్ మనము రిలీజ్ చేస్తూనే మ్యాక్సిమం 60 TMC వరకు నింపుతామని ఆశిస్తున్నాం.